గత ప్రభుత్వంలో అయితే మాకు అన్ని ఇబ్బందులేనండి. కానీ ఈ ప్రభుత్వంలో మేము మాకు ఎలాంటి సమస్య లేదండి. మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. దానికి కారణం ఈ పాపే నిదర్శనం అండి. మాకు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎలాంటి సాయం మాకు చేయలేదండి. ఈ పాపకి 2 సర్జరీలు చేయాలని చెప్పారండి డాక్టర్స్. కానీ చాలా డబ్బులు ఖర్చు పెట్టానండి. మేము పూర్ ఫ్యామిలీ అండి. కూలి పనికి వెళ్తేనే తిన్నట్టు లేకపోతే లేనట్టు. ఎవరు కూడా ఎలాంటి సాయం చేయకపోతే మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి. వెళ్తే నీకేం ప్రాబ్లం లేదమ్మా, పాప నేను వాళ్ళిట్లో డబ్బులే తీసి మాకు ఛార్జీకి కూడా డబ్బు లేకపోతే ఇచ్చారండి. గత ప్రభుత్వంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా మీ క్యాష్ ఏంటి, మీది ఏ వర్గం అని అడిగారండి. కానీ మన ఎమ్మెల్యే గారు మాకు ఏమీ అడగలేదండి. మీరు ఎవరు అని కూడా మమ్మల్ని అడగలేదు. కానీ అయినా సరే మాకు చాలా సాయం చేశారండి. పాప 2 ఆపరేషన్లు చేయించి బ్రతికించారండి. ఆయన మేలు మేము అసలు ఎప్పటికీ మర్చిపోలేము. కానీ ఒక తోడబుట్టిన వాళ్ళగా ఆ దేవుడు మన కోసమే ఆయన్ని పంపించినట్టుగా వచ్చారండి. మళ్ళీసారి కూడా ఆయనే గెలవాలి, ఆయనే మన సమస్యలు తీర్చాలండి. నేను చదువుకోలేదు, నాకు అసలు మాట్లాడడం కూడా తెలియదండి. మీ అంత మందిలో మాట్లాడుతున్నానంటే ఆయన ధైర్యం వల్లే నేను ఇక్కడ నిలబడ్డానండి. రాజశెట్టి గారు రూపాయి డాక్టర్ గా ఆరోగ్యశ్రీని తీసుకువస్తే అసలు ఆరోగ్యశ్రీని పూర్తిగా రీవ్యాంప్ చేసి ఈరోజు దాదాపుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీ పెట్టడం, అదేవిధంగా ఆరోగ్యశ్రీలో కవర్ అయినా అవ్వకపోయినా ఇలాంటి చిన్నపిల్లల గురించి ఈ చిన్న తల్లి తినికి 2 సర్జరీలు హార్ట్ సర్జరీ చేయాలని నా దగ్గరికి వస్తే వెంటనే నేను జగనన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పాప మొత్తం అంతా కూడా ఆ పాపని బతికించింది ఈరోజు జగనన్న. ఈ విధంగా మా నియోజకవర్గంలో కోకల్లలు